నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు కర్నూలు కోర్టులో ఓరట లభించింది. మరో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. కండిషన్ మేరకు అఖిల ప్రియ నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రపంచంలో ఎక్కడా జరగని సంఘటన నంద్యాలలో చోటు చేసుకుందన్నారు. ఆడపిల్ల మీద దాడి చేసి ఆడపిల్ల మీద కేసు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి సంస్కృతి తాను వినలేదు చూడలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు. తన మీద కేసు పెట్టడమే కాకుండా పెట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారో వారి ఇండ్లలో ఆడవారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈరోజు దీని గురించి వివరంగా మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మీరందరూ వచ్చారు కాబట్టి నాకు తెలిసి దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రమైన సంఘటన ఈరోజు నంద్యాలలో కనపడుతుంది. ఒక ఆడపిల్ల మీద దాడి చేసి అదే ఆడపిల్ల మీద కేసు పెట్టి ఈరోజు స్టేషన్లకు తిప్పుతున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి సంస్కృతి నేను ఎక్కడ కూడా వినలేదు చూడలేదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. నా మీద కేసు పెట్టిన వాళ్ళే కాకుండా ఎవరైతే పెట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినారో వాళ్ళందరి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రమే నేను కోరుకుంటున్నాను. మిగతా వివరాలన్నీ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. అదే ప్రెస్ మీట్ పెడతానన్నా ఇట్లా కాకుండా వివరంగా మీ అందరిని కూడా కూర్చోబెట్టుకొని వివరంగా ఏం జరిగింది ఎట్లా జరిగింది అసలు ఎందుకు జరిగింది ఎవడు పెడితే ప్రెజర్ పెడితే జరిగింది అసలు ఆధారాలు ఏంటి ఎవడున్నాడు ఎవడు లేదనేది కూడా ఆధారాలతో సహా ప్రెస్ మీట్. మీకు నా సంగతి తెలుసు ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆధారాలను నిరూపించే మీ ప్రెస్ వాళ్ళకి ప్రజలకి ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా పట్టించుకోవట్లేదు పోలీసులు ఎట్లా పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ ప్రజలకైనా జరిగిన వాస్తవాలు తెలిస్తే చాలని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా ఆధారాలు కూడా మీ మీడియా ద్వారా ప్రజలకి చూపెట్టడం జరుగుతుంది.